చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏపీలో రోజు 1000 దాకా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జైళ్లలో ఖైదీలకు కలుగుతున్న ఇబ్బందుల్ని పరిశీలించింది. 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్డర్ కూడా జారీ చేసింది. ఇకపై కొత్త నేరస్తులను నిందితులను కోర్టు ఆదేశాల తర్వాత స్పెషల్ జైలుకు తరలిస్తారు. తద్వారా వారికి కరోనా లక్షణాలు ఏవైనా ఉన్నా లేకపోయినా వారి ద్వారా ఆల్రెడీ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా చేయగలుగుతారు. కొత్తగా వెళ్లే నిందితులకు ప్రత్యేక కొత్త సబ్ జైల్లో కరోనా టెస్టులు ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్ పాటిస్తారు. అక్కడ జరిపే టెస్టుల్లో కరోనా లేదని తేలితేనే సాధారణ జైలుకు తరలిస్తారు. ప్రత్యేక జైళ్ల సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే ప్రత్యేక జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని ఆర్డర్లో తెలిపింది. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్ అధికారి ఉంటారు. అలాగే పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఏపీలో రోజు 1000 దాకా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జైళ్లలో ఖైదీలకు కలుగుతున్న ఇబ్బందుల్ని పరిశీలించింది. 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్డర్ కూడా జారీ చేసింది. ఇకపై కొత్త నేరస్తులను నిందితులను కోర్టు ఆదేశాల తర్వాత స్పెషల్ జైలుకు తరలిస్తారు. తద్వారా వారికి కరోనా లక్షణాలు ఏవైనా ఉన్నా లేకపోయినా వారి ద్వారా ఆల్రెడీ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా చేయగలుగుతారు. కొత్తగా వెళ్లే నిందితులకు ప్రత్యేక కొత్త సబ్ జైళ్లలో కరోనా టెస్టులు ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్ పాటిస్తారు. అక్కడ జరిపే టెస్టుల్లో కరోనా లేదని తేలితేనే సాధారణ జైలుకు తరలిస్తారు. ప్రత్యేక జైళ్ల సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే ప్రత్యేక జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని ఆర్డర్లో తెలిపింది. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్ అధికారి ఉంటారు. అలాగే పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.